చూడండి ఆయన, ఏంటి ఇందులోకి చెప్పులతో రావాలా నేను? ఇది మూడో గర్భగుడు, నాలుగో గర్భగుడు, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి పూజింపబడిన నేల గర్భగుడిది. చూడండి ఆకాశం కనబడుతుంది, గోపురాలు కూర్చేశారు, పాషంలో తూగాడు. ఇది మిగిలింది, స్వామివారు లేరు. అటు చూడండి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం తీనా, ధ్వజస్తంభం కనపడలే వెలికి తగ్గింది అది అలాగారు మరి దేవాలయం, దేవాలయం. ఇంకో రేపో మాపు కూలిపోద్ది, చివరికి వచ్చింది. ఇంకో చూడండి అతి జాగ్రత్త, ఇలా అంటే ఇప్పుడే పడిపోవచ్చు కూడా. ఇంకో ఈ లింక్స్ కూడా విడిపోయినాయి, ఈ లింక్స్ కూడా విడిపోయినాయి, పడిపోద్ది పడిపోద్ది. ఇంకో చూడండి ధ్వజస్తంభం, దేవుడు లేని గుడి కూలిపోయిన మండపాలు, అదిగో ఇంత శిల్పకళ విగ్రహాలు ఏ విధంగా ధ్వంసం చేశారో చూడవచ్చు. ఇంకా రాములు వారు, సీతమ్మ, లక్ష్మణ్ స్వామి అన్నీ మొక్కలు చేసి అక్కడ పాడేసి ఉంటారు ఎదవలు. ఇవన్నీ కడపక్కర్లేదు కాబట్టి అలా బద్దలు కొట్టేసి అవి తీనాను తీసాను దగ్గరికి వెళ్ళి అది నాకు చెక్ వెళ్ళి వెళ్ళా అవన్నీ చెక్కారు కదా, అది ఆ పక్కనే చూపించు. ఎంత బాగా వాళ్ళు ధ్వంసం చేశారో చూడండి, ఎంత బాగా ధ్వంసం చేశారో చూడండి. ఆ రైట్ సైడ్ అంటే ఇదే ప్రహ్లాదు. ఇంకా అన్నీ ఇలా నాశనం చేయడమే, వీళ్ళ పుట్టకే నాశనం చేయడానికి పుట్టింది, ఆ మతమే అందుకు పుట్టింది, పాషన్ అంటూ అలా నాశనం చేస్తున్నారు. చూసావా తీసావది, అలా అన్నీ నాశనం చేయగా ఇదిగో మనకి శిథిలాలు మిగిలినాయి పది లక్షలు. అక్కడ ఏదో గుడి, ఏం గుడో, ఇలా ఎన్నో దేవాలయాలు ఈ సామ్రాజ్యంలో, ఎన్నో మండపాలు అన్నీ నాశనం చేసి మనకి ఇప్పుడు ఈ మిగిల్చారు. స్వతంత్రం వచ్చాక ఇలాంటి వాటిని పునరుద్ధరణ చేసుకుని పునరుజ్జీవనం చేసుకుని ఈ సంస్కృతిని నిలబెట్టాల్సిన నాయకులు అనబడే నీచులు, ఆడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు, ఆ తర్వాత దేశ వ్యతిరేకి, ధర్మ వ్యతిరేకి, ఇలాంటి దరిద్రులు అందరూ దేశాన్ని నాశనం చేసేసారు, ధర్మాన్ని నాశనం చేసేసారు. మళ్ళీ నాశనం చేసిన దాన్ని ఇంకా పెంచడానికి దీనికి ఒక టైటిల్ ఒకటి ఏంటి, సెక్యులర్. సెక్యులర్ ఈ దేశం, సెక్యులర్ కంట్రీ అంటే చెప్పు తీసి కొడత. ఎందుకంటే దేవాలయాల మీద మాత్రమే పెత్తనం ఉండి మిగిలిన అందరికీ సంకణాకే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం, దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంతకాలం, తీర్పులు హిందువులకు మాత్రమే చెప్పేటువంటి కోర్టులు ఉన్నంతకాలం అందరూ ఒకటే అనే అబద్ధం నిజం కానంత వరకు సెక్యులర్ కంట్రీ కాదు. ఇది ఎప్పటికీ హిందూ దేశమే, ఎప్పటికీ హిందూ దేశమే. అది పూర్తిగా మళ్ళీ మనం పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవడి మతం వాడి వ్యక్తిగతం, మాది ఒకటే కరెక్ట్ అంటే చెప్పు తెగుదు, ఇదే మా ఫైనల్ వాల్. చూడండి స్వామివారు ఎన్నో చెక్కారు, ఎన్ని చెక్కండి అని అడుగు రామచంద్రమూర్తి. నాశనం చేసేస్తే ఎవడదైనా ఓ మసీదు కానీ చర్చి కానీ హిందువులు ధ్వంసం చేస్తారు, ఆ ఆలోచన ఉందా మనకి? చూడండి చూడండి అంత గొప్ప అన్నీ నాశనం చేయడం, ఇలా
మా సంస్కృతిని తిను. ఎంత పెద్ద చూడు, మా సంస్కృతిని, మా దేశాన్ని, మా ధర్మాన్ని నాశనం చేసినటువంటి ఈ పాషాణ మతాలు నశించుగాక, ఈ పాషాణ మతాలు నశించుగాక. జై హింద్.